Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. PK team vastondi, para hushar. ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పార్టీలు పొలిటికల్ సీజన్ను మొదలుపెట్టేశాయి. అంటే రానున్న ఎన్నికలకు సంబంధించి ఆయా పార్టీలు మానసికంగా ప్రిపేర్ అయిపోవడంతో పాటు నాయకులను సంసిద్ధులను చేయడం ఇతర పార్టీల కంటే అధికార వైసీపీ ఈ విషయంలో మూడు అడుగుల ముందే ఉంది. వచ్చే ఎన్నికలకు సంబంధించి పూర్తి స్థాయిలో సిద్ధమవడంలో వైసీపీ ముందంజలో ఉంది. ఈ ఏడాది మార్చి నుండి ప్రశాంత్ కిషోర్ టీమును వైసీపీ దింపింది. అలాగే ఢిల్లీకి చెందిన ఓ ప్రైవేట్ ఏజెన్సీని కూడా దింపి వైసీపీ సర్వేలు చేయించుకుంటోంది. అంతేకాకుండా రాష్ట్రానికి సంబంధించి ఓ సంస్థతో కూడా సర్వే చేయిస్తున్నారట. ఈ మూడు రకాల సర్వేలతో పాటు ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా, సాక్షి మీడియా ద్వారా మొత్తం ఐదు రకాలుగా సర్వేలు చేయించుకుంటోంది. సీఎం జగన్మోహన్ రెడ్డి ఎప్పటికప్పుడు నివేదికలు తెప్పించుకుంటున్నారు. ఎమ్మెల్యేల పనితీరు, తనపై ఉన్న అసంతృప్తి, సంతృప్తి విషయాలు, మంత్రుల పనితీరు, నాయకుల పనితీరు, కార్యకర్తల అభిప్రాయాలు, పరిపాలనా తీరు, ఇలా రకరకాల యాంగిల్స్లో రిపోర్టులను జగన్ తెప్పించుకుంటున్నారు. మరోపక్క టీడీపీ, జనసేన పార్టీలు కూడా వారి ఏజెన్సీల ద్వారా నివేదికలు తెప్పించుకుంటున్నాయి. టీడీపీ ఇప్పటికే ఇద్దరు రాజకీయ స్ట్రాటజిస్టులను పెట్టుకుంది. జనసేన పార్టీ ఇంతవరకు స్ట్రాటజిస్టుల మీద ఆధారపడలేదు, కానీ వాళ్ళు ఒక ప్లాన్లో ఉన్నారు. పవన్ కళ్యాణ్ బస్సు యాత్రకు రెడీ అయ్యే ముందు ఒక ప్లాన్తో ఉన్నారు. ప్రస్తుతం పీకే టీం ఏం చేస్తుంది అనే విషయాలను పరిశీలిస్తే రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ, వార్డు సచివాలయాల పనితీరు ఎలా ఉంది, వాలంటీర్ల పనితీరు ఎలా ఉంది, ప్రభుత్వ పరిపాలన ఎలా ఉంది అనే ఈ మూడు అంశాలతో పాటు ఎమ్మెల్యేల పనితీరు, అధికారుల పనితీరు మీద ఈ టీం అధ్యయనం చేస్తోంది. ఓవరాల్గా ప్రభుత్వ పనితీరుపై ప్రజలు సంతృప్తిగా ఉన్నారా, అసంతృప్తిగా ఉన్నారా అనే విషయాలపై అభిప్రాయ సేకరణ చేస్తోంది పీకే టీం. గత 20 రోజుల నుండి, అంటే జూలై మొదటి వారం నుండి ఈ పనిలో పీకే టీం ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా 30 నుండి 40 నియోజకవర్గాలలో ఈ అభిప్రాయ సేకరణ జరుగుతోంది. చీరాల, పర్చూరు, దెందులూరు, గోపాలపురం, నెడదవోలు, విశాఖపట్నం టౌన్ తదితర జిల్లాల్లో ప్రజాభిప్రాయ సేకరణలో పీకే టీం వర్క్ చేస్తోంది. ఒక్కో నియోజకవర్గంలో 2-3 బృందాలుగా విడిపోయి ఆయా అంశాలపై ప్రజల నుండి అభిప్రాయాలను తీసుకుంటోంది. ఈ అంశాలపై పూర్తి స్థాయిలో అధ్యయనం చేసి నివేదికను ఆగస్టు నెలాఖరు నాటికి జగన్మోహన్ రెడ్డికి అందించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఓవరాల్గా ప్రభుత్వ పనితీరుపై నివేదిక సీఎం జగన్మోహన్ రెడ్డికి అందనుంది.